జగన్ ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్ల రాష్ట్రంలో పాఠశాల విద్య గందరగోళంగా మారింది. హేతుబద్ధీకరణ కారణంగా ప్రాథమిక విద్యలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి కొన్ని చోట్ల బడులు మూతబడుతున్నాయి. విద్యార్థులు చదువులోను వెనుకబడుతున్నారు. 6, 7, 8 తరగతులు చదువుతున్న వారిలో 41.58% మంది తెలుగులో ఒక పేరాను చదవలేకపోయినట్లు గత ప్రభుత్వం నిర్వహించిన బేస్ లైన్ సర్వేలో బహిర్గతమైంది. 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జ్లను బీజేపీ నియమించింది. కేంద్ర మంత్రులుగా ఉన్న 4 ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి, హర్యానా ధర్మేంద్ర ప్రధాన్ బిప్లవ్ దేవ్, మహారాష్ట్ర భూపేంద్ర యాదవ్ అశ్విని వైష్ణవ్, జార్ఖండ్ శివరాజ్ సింగ్, హిమంత బిస్వాస్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నాటి నుంచి కేంద్రం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని, ఎప్పుడు వెనకడుగు వేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. బిల్లులు సమర్పించిన వెంటనే కేంద్రం నిధుల్ని విడుదల చేస్తోంది. పోయినసారి వరదల్లో డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది. గత ప్రభుత్వ హయాంలో పనులు అంగుళం కూడా కదలలేదు. అమరావతి నిర్మాణానికి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. రాజేంద్రనగర్లో నిన్న యూపీఎస్సీ ప్రీలిమ్స్ రాయాల్సిన ఓ యువతిని సమయానికి పరీక్ష కేంద్రానికి చేర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా సాటి మనిషికి సాయం చేయడం బాధ్యత అని భావించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ కు నా అభినందనలు. సురేష్ సహకారంతో సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకున్న సోదరి యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అంటూ సీఎం రేవంత్ పోస్ట్ చేశారు. మల్కాజ్గిరిలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద్ర పర్యటించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటిసారిగా నియోజకవర్గంలోకి వెళ్లిన ఈటెల సఫీల్ గూడ మినీ ట్యాంక్ బండ్ పై వాకర్స్ తో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తనపై నమ్మకం పెట్టుకుని తనను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు వారి సమస్యలు పరిష్కారం దిశగా ఎల్లప్పుడూ పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు జీహెచ్ఎంసీ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ ఇంటి ముందుకు మీడియా వస్తేనే భరించలేకపోతున్నారు. మరి చంద్రబాబు ఇంటిపై డ్రోన్లు ఎగరవేసిన సంగతి మరిచారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటి దగ్గర ఉన్న ప్రజావేదిక కూల్చిన సంగతి మరిచారా అని మండిపడ్డారు. సీఎంగా ఉన్నంత వరకు పరదాలు, ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీనా అని నిప్పులు చెరిగారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు జగన్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. వైద్య విద్యా ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్ష అక్రమాల పుట్టగా మారిన తక్షణమే రద్దు చేసి తిరిగి నిర్వహించాలని విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పీడీఎస్యు నాయకులు మహేష్, ధర్మేంద్ర యాదవ్, అరుణ్ నీట్లో జరిగిన అక్రమాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అక్రమాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చెంతపల్లి ఈద్గా వద్ద బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. మసీదులో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యే విజయరామారావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఖురాన్లో చెప్పిన విధంగా ప్రతి వ్యక్తి తమ వంతు బాధ్యతగా నిరుపేద ప్రజలను ఆదుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవపురం గ్రామానికి చెందిన కట్ట విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యుల మధ్య 2019లో రాజకీయ ఒప్పందం జరిగింది. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తారని ఒకరు కాదు, వైఎస్ జగనే గెలుస్తారని కుటుంబ సభ్యులు ఒకరికొకరు పందెం పెట్టుకున్నారు. జగన్ గెలిస్తే 5 ఏళ్ల పాటు తాను పుట్టింటికి రానట్టు విజయలక్ష్మి శపథం చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అంబేద్కర్ సెంటర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారులు ధర్నా చేపట్టారు. మాకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గణజ్యోతి లబ్దిదారులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. గోవుల రవాణాను కొందరు అడ్డుకోవడంతో మొదలైన పంచాయతీ పెద్దదై ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీస్తుంది. దీంతో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్లను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి అరెస్టులను నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, బీజేవైఎం పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా బక్రీద్ వేడుకలు జరిగాయి. ముస్లిం సోదరులు మసీదులో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఈద్గా వద్ద డీఎస్పీ గంగారెడ్డితో పాటు రూరల్ సీఏ శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది బందోబస్తును నిర్వహించారు. ముస్లిం సోదరులు ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకతో అమరావతి కొత్త వెలుగులు సంతరించుకుంది. విజయవాడ నుంచి అమరావతి వరకు దారి పొడవుగా విద్యుత్ దీపాలంకరణ మిరుమిట్లు గొలుపుతోంది. ఆగమేఘాల మీద విద్యుత్ లైన్లకు విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మతుల పనులు చేపడుతున్నారు. మరోపక్క అన్ని శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామిని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దర్శించుకున్నారు. వారికి వేద మంత్రాలతో అర్చకులు స్వాగతం పలికారు. రంగనాథ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వారిని అర్చక స్వాములు వేద ఆశీర్వదనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
వంద రోజుల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసి మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎం చంద్రబాబుకు మంత్రి సుభాష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్మిక శాఖ మంత్రి సుభాష్ పుట్టినరోజు పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆటో యూనియన్ ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10 సంవత్సరాల పాటు వైసీపీలో పనిచేసినప్పటికీ ఎటువంటి గుర్తింపు రాలేదని మంత్రి సుభాష్ అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు వైసీపీ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దారా సుధీర్ గత ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు స్థానిక ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి 80,000 ఓట్లు వేసిన నియోజకవర్గం ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. అతి పురాతనమైన చరిత్ర కలిగిన షాహీ జామియా మసీదులో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొన్నారు. కాగా ముస్లింలతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జనాంపల్లి గ్రామంలో రైతు వడ్డే రామాంజనేయులు పొలంలో సుమారు 5 కిలోల అరుదైన పుట్టగొడుగు దొరికింది. ఇది చాలా అరుదైన జాతికి చెందిన పుట్టగొడుగుగా గ్రామస్తులు చెబుతున్నారు. దీని గురించి పరిశోధన చేయడానికి ప్రయోగశాలకు పంపుతామని వారు తెలిపారు. ఎవరైనా శాస్త్రవేత్తలు వచ్చి దీన్ని తీసుకెళ్లాలని కోరారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కలకలం కొనసాగుతోంది. బందిపోరా జిల్లాలోని అడవిలో కాల్పుల శబ్దం వినిపించడంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఉగ్రవాదులు అడవిలో నక్కి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా ఇటీవల ఉగ్రదాడిలో రియాసిలో 9 మంది ప్రయాణికులు, కతువాలో జవాన్ మరణించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కాశ్మీర్లో భద్రతపై నిన్న కీలక సమావేశం నిర్వహించారు.